సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః, శ్రీ సరస్వత్యే నమః, హరియోం. అసలు శ్రావణ మాసం మనకి ప్రతి మాసము కూడా, అంటే భగవంతుడు మనకి సృష్టించినటువంటి ఈ యొక్క జగత్తులో ఉండేటువంటి సంవత్సరంలో ఉండేటువంటి ప్రతి మాసము ప్రతిరోజు కూడా ప్రతిదీ ముఖ్యమైనదే. కాకపోతే ఈ శ్రావణ మాసం ఎందుకు ముఖ్యము అంటే, ఎలాగైతే మన జీవితంలో మనకి కొన్ని కొన్ని ముఖ్యమైన రోజులు ఉంటాయి, అంటే మన పుట్టినరోజని, వివాహం చేసుకున్న రోజని, ఇంకేమైనా ఇలా ఒక్కొక్క రోజు, అన్ని రోజులు ఒకటే, అన్ని ఆనందకరమైనటువంటివి. కాకపోతే కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటివి ఎలాగైతే ఉంటాయో, భగవంతుడు కొన్ని కొన్ని మాసాలకి ఈ యొక్క ప్రాధాన్యత ఇచ్చారు. శ్రావణం అంటే శ్రవణ నక్షత్రముతో కూడుకున్నటువంటి మాసం. శ్రవణ నక్షత్రం అనేటువంటిది మన కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రం. శ్రవణ నక్షత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అంటే శ్రీనే నివాసముగా చేసుకున్నటువంటి ఆ వైకుంఠనాథుని యొక్క నక్షత్రం కాబట్టి ఆ పేరు ఆ నక్షత్రానికి అనుగుణంగా ఉండేటువంటి ఆ మాసానికి కూడా అంత ప్రాధాన్యత ఉంది. శ్రావణ మాసంలోని ఎక్కువ శాతము మనం అందరం చూస్తూనే ఉంటాం, సౌభాగ్యం కోసమని స్త్రీలు అందరూ కూడా శ్రావణ మాసంలో శ్రావణ మంగళవార వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. మన భరత భూమిలోని, ముఖ్యముగా మన తెలుగు రాష్ట్రాలలోని శ్రావణ మాసానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకు అంటే శ్రావణ మాసం లక్ష్మీ మాసం కింద మనం పూజిస్తూ ఉంటాం. ఎందుకంటే శ్రీనే నివాసముగా చేసుకున్నటువంటి, శ్రీనివాసుని యొక్క నక్షత్రంతో కూడుకున్న మాసం కాబట్టి. అయితే ఇప్పుడు ఈ శ్రావణ మాసంలోని మనకి మంగళ గౌరీ వ్రతాలు, అలాగే మనం చేసేటువంటి వరలక్ష్మి వ్రతం, శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం అని చేస్తూ ఉంటాం. లక్ష్మీ రోజు అంటారు, అందుకోసమని వరలక్ష్మి వ్రతం నోములు చేసుకుంటూ ఉంటారు, వ్రతాలు చేస్తూ ఉంటారు. లక్ష్మీ నివాసం కాబట్టి లక్ష్మికి ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి శ్రావణ మాసానికి అంత ప్రాధాన్యత వచ్చింది. ఈ మాసంలోని ప్రతి స్త్రీ, అంటే వివాహం జరిగినటువంటి స్త్రీ, అలాని వివాహం కాని వాళ్ళు చెయ్యకూడదు అని కాదు, వివాహం జరగనటువంటి కన్నె పిల్లలు ఉన్నట్టయితే వారు కూడా ఈ మాసంలోని మంగళవారాల రోజు ఆ జగన్మాత అయినటువంటి ఆ పార్వతికి పూజ చేసుకున్నట్టయితే మంచి భర్త వచ్చి వారి కుటుంబాలు బాగుంటాయి అనేటువంటి నానుడి కూడా ఉంది మనకి. అంటే మన పెద్దలు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా. అలాగే శుక్రవారం పూజలు, మనందరం కూడా ప్రతి శుక్రవారం మీరు చూడండి, ఏ ఇంట్లో చూసినా శుక్రవారం అనేసరికి ఉత్తప్పుడు చేసినా చేయకపోయినా ధనం మూలం ఇదం జగత్ అయింది ఈ రోజులలో. ఈ రోజుల్లో ధనం మూలం ఇదం జగత్ కాబట్టి ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటిది ధనమే. ఆ ధనం కావాలి అంటే ఆ ధనానికి మూలం ఎవరో వారిని పట్టుకోవాలి. అందుకోసమనే ఈ మాసానికి ఎక్కువ ముఖ్యం ఇస్తారు, ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే ఏదైనా కా సౌభాగ్యం కావాలా తల్లి అంటే, సౌభాగ్యం కంటే ముందు నాకు ధనం కావాలి, ధనం ఉంటే సౌభాగ్యం వస్తుందమ్మా అని చెప్తారు. ఎందుకంటే ధనం కావాలి ఈ రోజులలో. అందులోని ఇప్పుడుండేటువంటి కాలమాన పరిస్థితుల్ని బట్టి ధనం లేకపోతే అడుగు వేయడం కూడా కష్టమైపోతుంది. ఈ యాంత్రికమైనటువంటి జీవితం అయిపోయింది కాబట్టి ధనం కావాలి. అందుకని ధనం సంపాదించాలి అంటే ఆ ధనాన్ని ప్రసాదించేటువంటి ఆ శ్రీ మహాలక్ష్మిని మనం పూజించుకోవాలి. ఆ శ్రీ మహాలక్ష్మిని ఈ శ్రావణ మాసంలోని శుక్రవారాల రోజున కనుక పూజించినట్టయితే ఆ జగన్మాత, ఆ లక్ష్మీదేవి యొక్క కరుణ మనపై పడి
మనకి ధనప్రాప్తి కలుగుతుంది అని నానుడితో పాటు అనుభవపూర్వకంగా అందరికీ ఈ రోజుల్లో అమ్మ మనం అందరికీ తెలుసున్నదే మనందరికీ తెలుసు ఒకసారి మనం ఒక పని చేసామంటే దాని ఫలితం రాకపోతే మనం వెళ్తామా చెప్పండి వెళ్తారా అమ్మా మీరు వెళ్ళరు ఎవరు చేయరు అది ఫలితం వస్తుంది కాబట్టి ముందు నుంచి పెద్దలు చెప్తున్నా కూడా ఎన్నో చెప్తున్నారు వాళ్ళు మీరు ఇవి పాటించండి అవి పాటించండి అని పెద్దలు ఎన్నో చెప్తారు మనకి ఏమి చెప్పినప్పటికీ కూడా ఏ మీరు ఏదో మూఢనమ్మకాలతో చెప్తారు దానివల్ల ఏం ఉపయోగం లేదు సైన్స్ ఇది చెప్పట్లేదని మనం వాదిస్తాం కానీ ఈ లక్ష్మీ పూజ మాత్రం చేస్తాం ఎందుకంటే మనకి ధనం కావాలి ధనంతో పాటు ఈ లక్ష్మి ఈ వారాల్లోని మనం చేసినందువల్ల అందరికీ కూడా ధనప్రాప్తి కలిగి వాళ్ళందరికీ కూడా ధన ధాన్యాలతో సుఖ సంతోషాలతో ఉండడము మనం ప్రాక్టికల్గా చూసాం కాబట్టి మనం కూడా పాటిస్తున్నాము మనం కూడా దాన్ని ఆనందంగా చేస్తున్నాం మనస్ఫూర్తిగా ఏది చేసినప్పటికీ అమ్మ ఇంకొకటి ఏంటంటే మీరందరూ చెప్తున్నారమ్మా మేము చేస్తూనే ఉంటున్నాం మాకు కానీ ఫలితం దక్కలేదమ్మా అని కొంతమంది అంటూ ఉంటారు ఇది ఈ రోజుల్లోని చాలా మటుకు వస్తోంది దీనికి ముఖ్యమైన కారణం కూడా మనం తెలుసుకోవాలమ్మా మనం తెలిసి చేసినా తెలియక చేసినా అంటే తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అగ్నిని కనుక ముట్టుకున్నట్టయితే చెయ్యి ఎలాగైతే కాలుతుందో అదేవిధంగా తెలిసి తెలియకుండా చేసేస్తే అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా పక్క వాళ్ళు ఏదో చేశారు వాళ్ళకి వచ్చింది దీనికి ఒక ఉపమానం కూడా ఉంది తల్లి ఏమిటా ఉపమానం అంటే ఒకసారి ఒక ఇద్దరు పేద రైతులు పేదవాళ్ళు కట్టెలు అమ్ముకుని బతుకుతూ ఉండేవారట అయితే ఒకళ్ళు చాలా అమాయకుడు ఏది చేసినప్పటికీ కూడా భగవదార్పణ దాంతో చేసుకుంటూ కట్టెలు కొట్టుకుని న్యాయబద్ధంగా జీవితం గడుపుతూ ఉన్నాడు ఇంకొకడు పక్కనే ఉన్నాడు ఒకళ్ళని చూసి ఒకళ్ళని మనం నేర్చుకుంటాం చూడండి అలాగే ఇద్దరూ పక్క పక్కనే ఉన్నారు ఇద్దరూ ప్రతిరోజు వెళ్ళడము ఆ గొడ్డలి తీసుకుని వెళ్ళి కట్టెలు కొట్టుకుని వచ్చి అమ్ముకుని వచ్చినటువంటి డబ్బుతోని జీవనం గడుపుతున్నారు అలా గడుపుతున్నటువంటి ఒక ఆయన కట్టెలు కొట్టేటువంటి ఆ గొడ్డలి నీటిలో పడిపోయింది అయ్యో నాకు జీవనోపాధి అంటే అతని దృష్టిలో ఆ గొడ్డలియే దేవుడు మనకి ఎవరైతే ఉపాధిని ఇస్తారో అదే దేవుడు మనకి దేవుడు అని ప్రత్యేకించి ఏమీ లేదమ్మా వాస్తవంగా చెప్పాలంటే భగవంతుడు నిరాకార నిర్గుణ చైతన్య స్వరూపుడు ఇవన్నీ మనం పెట్టుకున్నటువంటివి ఆయన ఆ గొడ్డలి ఎందుకంటే జీవనోపాధి ఆ గొడ్డలే అందుకని అయ్యో నాకు ఈ గొడ్డలి పోతే నేను నా కుటుంబం ఎలా బ్రతకాలి నేను ఏమీ కూడా చెయ్యలేను అనేటువంటి బాధతోని ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆ పరమాత్ముని వేడుకుంటున్నాడు నాయన ఆ గంగాదేవిని కూడా వేడుకున్నాడు అయ్యో తల్లి పొరపాటున నా గొడ్డలి అందులో పడిపోయింది నా గొడ్డలి నాకు వస్తే నేను నా కుటుంబము నేను నా ఆహారాన్ని నేను స్వీకరించగలుగుతాను నా గొడ్డలిని ప్రసాదించు అని వేడుకుంటూ ఉంటే సముద్రుడికి ఆనందం కలిగి గంగామాతకి ఆనందం కలిగి ఎందుకంటే త్రికరణ శుద్ధి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అదమ్మ త్రికరణ శుద్ధి అంటే అర్థం ఏంటంటే మనో వాక్ కాయ కర్మలు మనో అంటే మనస్సు వాక్ అంటే నోట్లో నుంచి వచ్చే మాట కర్మ కాయకర్మ అంటే చేయి మనం చేసేటువంటి పని అంతా కూడా చేతితో చేస్తాం కాబట్టి మనస్సులోని ఏదైతే సంకల్పం ఉందో మనకి నోట్లో నుంచి అదే మాట వచ్చింది అంటే అదే చేతలో కూడా ఉండి జరిగింది ఈ త్రికరణాలు కూడా కరెక్ట్గా ఉండి ఒకటే మాట మీద ఉంటే కొంతమంది ఉంటూ ఉంటారమ్మా ఎలా మనకి తెలియంది ఏమీ లేదు లోపల ఒకటి అనుకుంటారు ఇప్పుడు నువ్వు ఉన్నావు నిన్ను నేను అమ్మ నువ్వు చాలా బాగుండాలి బాగుంటావులే అంటూ నేను బయటికి చెప్తాను లోపల ఈమెకేముంది ఈమె బాగానే ఉంది ఈమెకే ఈమె ఎప్పుడు పోతుందో నాకు బాగుంటే చాలు అని నేను మనసులో అనుకున్నాను అనుకో మనసులో మనము ఏదైతే అనుకుంటామో ముందు అదే ఫలిస్తుంది ఎందుకు అంటే మనస్సులోనే పరమాత్ముడు ఉన్నాడు అనేది మనకు అందరికీ తెలుసున్న విషయమే భగవంతుడు ఎక్కడున్నాడు అంటే నీ హృదయంలోనే ఉన్నాడని మనం చెప్తున్నాం ఈ హృదయంలోనే ఉన్నాడు కాబట్టి హృదయంలో ముందుగా వచ్చింది కాబట్టి భగవంతుడు అదే స్వీకరిస్తాడు దయచేసి ఇది అందరూ ఆలోచించుకొని దీని ప్రకారం మనం కనుక చేసినట్టయితే బయట నువ్వు ఎన్ని తిట్టుకున్నా నీకు ఇప్పుడు నాకు నీ మీద కోపం ఉన్నప్పటికీ బయటికి తిట్టినా మనసులో పోనీలే అని నేను అనుకున్నాను అంటే ఇదే నడుస్తుంది తప్ప బయటకు వచ్చినది రాదమ్మా
ఇది అర్థం. అందుకని అతను త్రికరణ శుద్ధిగా ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు. కాబట్టి ఆ పరమాత్ముని వేడుకునేసరికి ఆయన మూడు గొడ్డళ్ళని తీసుకుని వచ్చాడు. ఏమిటా మూడు గొడ్డళ్ళు అంటే, ఒకటి బంగారము, ఇంకొకటి వెండి, ఇంకొకటి అతని యొక్క గొడ్డలి. మూడు తీసుకుని వచ్చాడు. తీసుకొని వచ్చి, నాయన ఇదిగో నీ గొడ్డలని ముందు బంగారం గొడ్డలు ఇచ్చాడు. స్వామి ఇది నాది కాదు, ఈ గొడ్డలి నాది కానే కాదు, ఇది నాది కాదు స్వామి, నాకొద్దు, ఇది మీరు పొరపాటున ఎవరిదో నాకు వస్తున్నట్టుంది, అందుకని నాకు ఇది నాది కాదు కాబట్టి నాకు వద్దు అన్నాడు. అలాగే మళ్ళీ వెండిది ఇచ్చాడు, వెండి దాంట్లోని కూడా అలాగే చెప్పాడు. ఆఖరికి ఆయన గొడ్డలి తీసుకుని వచ్చి ఇచ్చారు. ఇచ్చేసి, ఇదే స్వామి నా గొడ్డలి, చాలా చాలా ధన్యవాదాలమ్మా, జగన్మాత చాలా సంతోషము, నాకు కూటికి ఇబ్బంది లేకుండా నువ్వు చేసావు కాబట్టి ధన్యవాదాలని ఆనందంతో ఆయన గొడ్డలి తీసుకుని వెళ్ళిపోయాడు. పరమాత్ముడు ఎప్పుడూ కూడా నిజాయితీని చూస్తాడు, ధర్మాన్ని చూస్తాడు. ఎప్పుడైతే ఆయన నిజాయితీగా ధర్మంగా అతను పాటించాడో, అతనికి అతని గొడ్డలితో పాటు వెండి బంగారం ఇచ్చిందే కాక ఇల్లంతా కూడా బంగారంతో ధనంతో ముంచెత్తాడు. ఇది తెలిసింది పక్కవాడికి, నేను అలాగే కట్టెలు కొట్టుకుంటున్నాను, వీడికి ఇంత బంగారం ఎక్కడొచ్చింది అంటే కట్టె అందులో గొడ్డలు అందులో పడిపోయింది కాబట్టి దేవుడిచ్చాడు, నేను కూడా అలాగే వెళతానన్నాడు. అతను ప్రార్థన చేసినట్టే ప్రార్థన చేశాడు. ఇక్కడ కుంచిత్ ఆలోచనతో ఉన్నాడు, ఆలోచనతోని ఉండి త్రికరణ శుద్ధి కూడా లేకుండా వాడికి వచ్చింది కాబట్టి నాకు కూడా వస్తుంది, అదే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, వాడికి వచ్చింది నాకు వస్తుంది అనేటువంటి ఆలోచనతోని కావాలని గొడ్డలిని తీసుకువెళ్ళి ఆ నదిలో పడేసి పరమాత్ముని వేడుకున్నాడు. వేడుకోగానే ఇతనికి కూడా అలా తీసుకుని వచ్చేసరికి ఇదే నాదని చెప్పేసి ఆ బంగారం గొడ్డలు తీసుకున్నాడు. చూసారో ఎంత తేడాను? ఎప్పుడైతే ఇలా జరిగిందో అది గొడ్డలి తీసుకుని బంగారంది నీదా అని చెప్పి ఇచ్చి పంపించారు. ఇంటికి వచ్చేసరికి అతనికి ఎలాగైతే బంగారం నిండి ఉండిపోయిందో, ఇతనికి మొత్తం రాళ్ళు మట్టి అయిపోయింది. అయ్యో నాకెందుకు ఇలా అయింది, నాకెందుకు ఇలా అయిందని తల కొట్టుకుంటే మాత్రం వచ్చేదేముందమ్మా, వచ్చేదేమైనా ఉందా? మన గురించి మనం ఆలోచించి నిజంగా మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అతను చేసిన విధంగా పరమాత్ముని వేడుకొని మనకి వచ్చినటువంటి బాధని మనం నివృత్తి చేసుకున్నట్టయితే ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహం లభిస్తుంది. అందుకనే ఇటువంటి శ్రావణ మాసాలు ఈ యొక్క పుణ్య దినాలలో పుణ్య రోజులలో మన న్యూమరాలజీ ప్రకారం కూడా మీరు చూడండి, ఆగస్టులో జన్మించిన వాళ్ళు అని ఉంటుంది, వాళ్ళు లియోకి వస్తూ ఉంటారు. మన న్యూమరాలజీ ప్రకారం చూస్తే ఆగస్ట్ డేట్స్లో చెప్తూ ఉంటారు, ఈ డేట్స్లో పుట్టి ఆగస్ట్లో పుట్టినట్టయితే వాళ్ళందరూ కూడా చాలా పైకి ఎదుగుతారు అనేటువంటి నానుడు ఉంది. ఎందుకంటే ఆ శ్రవణ నక్షత్రం కలిసిన కారణంగా లక్ష్మీ స్థానం ఉంది కాబట్టి, తెలియనటువంటి ఆ శక్తి నిండి ఉంది కాబట్టి, అలాగే